బుసా బుసా పొంగుతున్నది. ఇది ఏమి? దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని త్రాగవలయ్యా. అమృతమును కల్తీ చేయుటయా. మేము యథాతథముగా తాగెదం. అట్లు తాగినతో మీరు బజ్జుందురు. నా దాహం తీరుస్తానని చెప్పి మీరు తాగుతారండి అయ్యా, నా పరిస్థితి పట్టించుకోరండి. చింతించక మానవా, కొంచెము తీర్థము పోషదను త్రాగము. అది ఏమి త్రాగకుండానే తేల్చుతున్నావు? నా బతుకా టైపులు అయిపోయింది బాబు. ప్రస్థముపై మరొకటి మందువా? అబ్బే ఫాల్తూ బేయిజ్జత్ కలే, దుకాణం మొత్తం దాగిండ్రా, పైసలు అడిగితే పద్దెనిమిది అవుతారేమో. చెల్లియో చెల్లి, ఇగో బిల్లు. ఇదేనండి? ఏమది బిల్లు? అనగానేమి? అమృతము భూలోకమనందు ఉచితముగా లభించదు, డబ్బులు చెల్లించవలయను. డబ్బులు 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 మా దగ్గర ఎందుకుంటాయి? కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము. ఆ రోజు మా మావయ్యని ఆశీర్వదించమంటే అక్షింతలు నేలకేసుకొట్టావు. చూడు, మా మావయ్య నీ కొడుకుని కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నాడు. కన్నీళ్లు పెట్టుకున్నది నా కోసం కాదు బాబు. పాప మావయ్య, మావయ్య, మావయ్య. డాక్టర్ సింధు రెండు కళ్ళల్లోనూ గాజు ముక్కలు గుచ్చుకున్నాయి, కంటి చూపు పోయింది. ఎవరైనా నేత్రదానం చేసిన మనిషి చనిపోతే ఆ కళ్ళు మీ పాపకు అమర్చొచ్చు. 48 గంటల్లోగా ఈ ఆపరేషన్ జరగకపోతే మీ పాప శాశ్వతంగా అంధురాలవుతుంది. ఎలాగైనా సరే ప్రయత్నించండి. అరే ఇదేంది నాయన, గా శివాజీ గారిని బెడ్ మీద వండబెడతా, నిన్ను బెడ్ మీద వాడుకున్నావు. డాక్టర్ సాబ్, ఇంతకీ మా పెద్దానికి పచ్చవాత వచ్చినట్ట రానట్ట? పూర్తిగా వచ్చినట్టు కాదు, అలా అని రానట్టు కాదు. ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఉంటే మాత్రం ఫుల్ గా వచ్చేస్తుంది. అంటే నేను ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ చెప్పకూడదన్నమాట. అదేనండి, కోర్టులో లాయర్ గారు మీ కత్తి తీసుకున్నప్పుడు. అరే ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఏం చెప్తావు? గాడు బతికుండని చెప్పిన గదే పెద్ద బ్యాడ్ న్యూస్. బయట ఎందుకత్తయ్యా ఏడుస్తున్నావు? ఈ కళ్ళతో మీ ఇద్దరు పెళ్లి చూసే భాగ్యం లేనందుకు నేనేడవాలి. రోజు పూజలు చేసేదాన్ని, ఎందుకత్త ఇలా జరిగింది? మా మావయ్య మారాడని నిన్ను పెళ్లి కొప్పించాను, తను మారలేదు, అందుకనే కదత్త ఇలా జరిగింది. నర్సమ్మా, నా కళ్ళు ఆ పాపకు పనికి వస్తాయా? పనికొచ్చినా నీ కళ్ళెలా పెడతారమ్మా? చనిపోయిన వాళ్ళు కళ్ళు మాత్రమే తీసి పెడతారు.
ప్లీజ్ డాక్టర్ ఈ ఐ బ్యాంక్ లో నా కళ్ళు దొరకలేదు నా సింధు కళ్ళు తెప్పించండి ఏది లక్షణైనా సరే ఇస్తాను సారీ ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు కళ్ళు కావాలంటే నేను ఎప్పుడు విడిస్తాను నా కళ్ళు తీసి సింధుకు పెట్టండి సార్ అలా చేస్తే మిమ్మల్ని నన్ను ఇద్దరిని జైలుకి వస్తాను నా సింధు కళ్ళు రాకపోతే నేను చచ్చిపోతాను ఐ విల్ డై మైసెల్ఫ్ డాక్టర్ వాట్ మిస్టర్ శివాజీ యు ఆర్ ఎ లాయర్ ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ డాక్టర్ ఐసీయూ లో ఉన్న రామల ఆత్మహత్య చేసుకుంది మై గాడ్ కళ్ళు దానం చేస్తానో డిక్లరేషన్ ఫామ్ ఇమ్మంటే ఇచ్చాను డాక్టర్ గారు నేను తిరిగి వచ్చేసరికి ఈ లెటర్ ఉంది లాయర్ బాబు ఈ పేదరాలికి సాయం చెయ్యాలని నువ్వు ప్రాణాలకు తెగించబట్టే నీ మేనకోడలు చూపు పోగొట్టుకుంది మా కుటుంబం కోసం ఆ పసిబిడ్డ గుడ్డిదయ్యిందయ్యా అందుకే నా కళ్ళు దానం చేసి వెళ్ళిపోతున్నాను నా కొడుకును నువ్వు విడుదల చేయించడం నేను చూడలేకపోయినా నా కళ్ళు చూస్తాయి సింధమ్మ చూస్తే నేను చూసినట్టేగా నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదయ్యా శవాన్ని తవ్వించాలన్నావు పర్మిషన్ ఇచ్చాను రూల్స్ కి అగేనిస్ట్ గా ఆదివారం నాడు కోర్టు పెట్టించమంటావేంటి అన్యాయంగా శిక్షణ భోగిస్తున్న రామలమ్మకుడికి రేపే విడుదల చేయించాలి సార్ సోమవారం నాడు చేయకూడదా సోమవారం నేను ఉండను సార్ అఫ్కోర్స్ నీ పెళ్లి కదా అవును నీ పెళ్లి ఆదివారం కాదు మరి ఆదివారం కోర్టు పెట్టమంటావేంటి అంటే పెళ్లి మారేద్దామనా లోక్ ఇది కోర్టు తీర్పుతో జరుగుతున్న పెళ్లి జరిగి తీరాలి లేకపోతే కోర్టు ధిక్కారం కోర్టు తీర్పు కంటే దేవుడి తీర్పు గొప్పది సార్ రెండవ వాయిదా రోజున ఎంపీ మనుషులు నన్ను చంపబోయిన సంగతి మీకు తెలుసు సోమవారం దాకా వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు అందుకని రేపు కోర్టు పెడితే బాధ్యు నిర్దోషం నిరూపించి ఆమె రుణం తీర్చుకుంటాను సార్ నీలో నాకు లాయర్ కనిపించడం లేదయ్యా పిరికివాడు పిచ్చివాడు కనిపిస్తున్నాడు దయచేసి వెళ్ళిపో కేసు గెలవాల్సింది తెలివితేటలతో కన్నేళ్లతో కాదు లారీ లారీలు బాగా తాగుతున్నా ఒక్క పైస ఇస్తాలేవు ఎక్కడికెళ్ళొస్తాది చుక్క పోయ ఈ అంగుళీకము కూడా తీసుకొనుము ఉంగారాలతో బొంగారాలు ఆడుకోమంటావా ఇదిగో సార్ నీకు దండం పెడతానే ఈ కిరీటమి ఆ గది ఈ పిచ్చే చెబుతున్నాడు ఇచ్చే గదవారికి అలంకారము కిరీటము వారి వారసత్వము ఇయరాదు ఇయరాదు రుబాబ్ చేస్తాం తమ్ముడు గుంజుకోరా నన్ను కొట్టు సాహో రాజు కదకి సాహో కిరీటం గారు పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు పదండి మా బావగారింటికి వెళ్దాం మరి అమృతము ఓ పుష్కలంగా లభించును విదేశీ కూడా మిల్తా అతడు గద అడగడు కదా అడగడు ఇచ్చే బాబు నీకోసం వెతకలేక చస్తున్నాం అవతల మీ నాన్నగారు తిడుతున్నారు శుభలేఖల్లో అచ్చువేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోబులో పెట్టుకు తిరుగుతున్నారేంటి అవును మందులో పడి మరిస్థితిని నువ్వు వెళ్ళు నేను తెస్తా ప్రభు ఇతని గుర్తించితిరా మందు మాయలో మేమును మరచితి గౌరమ్మ తల్లి చూపు రాదని మా మావయ్య పెళ్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం అలాగే మా మావయ్య పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడతల్లి మానవ ఏమా చూపు నీకు మరణ సమయం ఆసన్నమైనది అందులకే వచ్చి తిరిగి మా బావకు మరణమా అది లేదమ్మా ఏమిటి శుభరావు చిన్నపిల్ల అలా భయపెట్టేస్తున్నావు నాటకం అమ్మా నరకానికి 4 రోజులు కాదు
నరకానికి రెండు రోజులే. అదే అదే ఆ నాటకం పెడతాం అనుకున్నాం. నాటకం రెండు రూమ్లు తయారు చేసుకున్నాం. ప్లీజ్ రూమ్లు రండి సార్, రండి సార్, రండి ప్లీజ్.